ఐకాన్ స్టార్ గా ఈ మధ్య పిలిపించుకుంటున్నారు అల్లు అర్జున్. హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న క్రేజీ సినిమా పుష్ప ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్ రికార్డులను బద్దలు కొట్టింది. అత్యంత వేగంగా 70 మిలియన్ల వ్యూస్ ను దాటేసింది. కూడా సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. కరోనా కారణంగా సినిమా ఆలస్యమవుతోంది. తాజాగా కరోనా వేవ్ తగ్గడంతో మళ్లీ బ్యాలెన్సింగ్ షూట్ కి రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ వైరల్ గా మారింది. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉండడంతో ఎక్కడ రిస్క్ తీసుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సుకుమార్. అందుకే పుష్పను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. మొదటి భాగం 2020 సంక్రాంతికి రిలీజ్ చేసి రెండో భాగాన్ని 2023లో విడుదల చేయాలని చూస్తున్నారట. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా సుకుమార్ భిన్నంగా ప్లాన్ చేశారట. తొలి భాగానికి పుష్ప ది రైజర్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. మరొకవైపు రెండో భాగానికి అద్భుతమైన టైటిల్ ఒకటి ఫిక్స్ చేశారట. సో త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఐకాన్ స్టార్ గా ఈ మధ్య పిలిపించుకుంటున్నారు అల్లు అర్జున్. హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న క్రేజీ సినిమా పుష్ప ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్ రికార్డులను బద్దలు కొట్టింది. అత్యంత వేగంగా 70 మిలియన్ల వ్యూస్ ను దాటేసింది. కూడా సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. కరోనా కారణంగా సినిమా ఆలస్యమవుతోంది. తాజాగా కరోనా వేవ్ తగ్గడంతో మళ్లీ బ్యాలెన్సింగ్ షూట్ కి రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ వైరల్ గా మారింది. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉండడంతో ఎక్కడ రిస్క్ తీసుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సుకుమార్. అందుకే పుష్పను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. మొదటి భాగం 2020 సంక్రాంతికి రిలీజ్ చేసి రెండో భాగాన్ని 2023లో విడుదల చేయాలని చూస్తున్నారట. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా సుకుమార్ భిన్నంగా ప్లాన్ చేశారట. తొలి భాగానికి పుష్ప ది రైజర్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. మరొకవైపు రెండో భాగానికి అద్భుతమైన టైటిల్ ఒకటి ఫిక్స్ చేశారట. సో త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.